ఏం పదం అండి. దేవుని వాక్యాన్ని విని వారికి లోబడాల. ఈ చివరి దినాలు గంభీరమైన గడియలు. చాలా వరకు దేవుడు నియమించిన సంఘ నాయకత్వం మీద తిరుగుబాటు చేసే దినాలు ఇవి. నేను 28 ఏళ్ళుగా ఉన్నా మీకు చెప్పాను నేను, ప్రభు మహాకృపను బట్టి. ఏదో ఒక సంవత్సరం 2 ఏళ్ళు అంటే సరేలేనా మీకేం తెలుసు, మొన్నగాక నేను వచ్చా బచ్చావు అనొచ్చు. 28 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను, అవిధేయత తిరుగుబాటు బాగా పెరిగిపోయింది. దేవుని మాటలు మంచి మాట చెప్తే వినేవాడే లేడు, తెలుసా మీకు. నేను ఎరుగుతున్న ఒక సందర్భము కరెక్షన్ చేసే విధానాలు చూడండి. దేవుడు మీకు చెప్పాను కదా అనుమతిస్తాడు. సువార్త బహిరంగ సువార్త వెళితే వచనాలు చెప్పేటప్పుడు ఒక మాట తప్పు చెప్పానండి నేను అని అన్నాడు. వెంటనే మైక్ తీసుకొని పాటలు పాడాయన ఆయన పట్టుమని 10 వచనాలు కూడా చూడకుండా కంటత పెట్టి చెప్పలేని వాడు MBBS చదివి డాక్టర్ అవుతాడంట అన్నాడు ఆయన. పట్టుమని 10 వచనాలు కూడా కంటత చేసి చూడకుండా చెప్పలేని వాడు MBBS చదివి డాక్టర్ అవుతాడంట అన్నాడు ఆయన. ఇప్పుడు నేనేమన్నా అంకులు కొడుకు నేను ఇద్దరం క్లాస్మేట్స్, వాడు రక్షణ పొందలే అప్పటికీ. బా దొరికినారా ఇప్పుడు అన్నానా, అంకుల్ మీ కొడుకు అంటే నేను నయం అంకుల్, ఇంకా మీ కొడుకు ఇంకా రక్షణ లేదు అనలేదు నేను. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చేసిందే తప్పు మన వ్యవహారం. ఏంటి నేను ఏం చేశానంటే తప్పు చేశాను. నేను తప్పు చేసినప్పుడు నోరు మూసుకో ఉండాల, కానీ మళ్ళీ పైపెచ్చు 10 మాటలు మాట్లాడతాం మనము, అది అవిధేయత. భక్సింగ్ గారు ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చూపించకపోతే ఎంత మాత్రమో సహించడు. నేను ఎరుగుదని ఒక దేవుని సేవకుడు చెప్పాడు, ఫలానా స్థలము నుంచి వెళ్ళిపో అన్నాడు, వెళ్ళనన్నా అన్నాడు. జరిగిన సంఘటన ఏంటంటే ఆ స్థలాన్ని నుంచి అనేక ప్రాంతాలకి ట్రైన్లో డిఫరెంట్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేక ప్రాంతాలు ఆయన ప్రయాణం చేశాడంట. ఎప్పుడు కూడా ఆ స్థలంలో కాలు పెట్టలేదంట ఆయన. అవిధేయత, ప్రతి అవిధేయతకు దేవుడు ఏం చేస్తాడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది చూడండి, 2వ 3లో ఏముంది ఈ మాట చదవాలి అందరూ ఇన్ రిలేషన్. ఎందుకంటే హెబ్రీ పత్రిక చదువుతున్నాం కనుక చూడండి, ఒక్కరు చదవండి మధ్య భాగం. ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. 2వ వచనం 2:2 ప్రతి అతిక్రమానికి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలం పొందుతాం మనం, తప్పించుకోము. అక్రమం ఏదైనా ఉంటే దేవుడు ఏమాత్రం సహించడు. పరలోకానికి వెళ్ళినప్పుడే అన్నాడు అక్రమము చేయవార్లారు నా ఎదురు నుంచి తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఇంత బతికి ఇంత సేవ చేసి పైకి వెళ్ళిన తర్వాత నేనయ్యా నిడుపులో స్పెషల్ స్పీకర్ 2 డేస్ ఐ డోంట్ నో బ్రదర్ అన్నాడు అనుకో, ఏమైతే నమ్మకము? నీవెవడో నాకు తెలియదు బ్రదర్ అంటే అయిపోయింది నా కథ, చాప్టర్ క్లోజ్. అక్రమము ఆయన దగ్గర ఏమాత్రం ఉండదు. 2వది అవిధేయత వద్దు. అందుకే నీవు నేను విధేయత నేర్చుకుందాం. విధేయతను యేసుప్రభువారే నేర్చుకున్నాడంట. ఎక్కడ? ఇదే పత్రిక మళ్ళా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7లో ఏమన్నాడు? ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని యేసుక్రీస్తుప్రభువారు తండ్రి అయిన దేవుడి కుమారుడై ఉండి తానే సాక్షాత్తు దేవుడై ఉండి విధేయత నేర్చుకుంటే మనం ఇంకెంత ఎక్కువగా విధేయత నేర్చుకోవాలా? అర్థమైనది నేను చెప్పే మాట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికే విధేయత నేర్చుకోవాల్సిన అవసరత ఏర్పడితే మరి ఇంకెంత ఎక్కువగా నీవు నేను విధేయత నేర్చుకోవాలి. ఎందుకు యేసుప్రభువారు హెచ్చించబడ్డాడు? ఎందుకు యేసుప్రభువారు హెచ్చించబడ్డాడు? శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు అందుచేత అన్నాడు చూడండి తర్వాత. ఎందుచేత? అందుచేత. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించడం చేత ఆయన అత్యున్నతముగా హెచ్చించబడ్డాడు. హీ వాజ్ ఎగ్జాల్టెడ్ అబౌవ్ ఆల్ బికాస్ ఆఫ్ హిస్ సబ్మిషన్. అందరికంటే ఉన్నతంగా ఎంతో హెచ్చించబడ్డానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే విధేయత. అద్భుతమైన విషయం అది. ఇది నన్ను దేవుడు మిమ్మల్ని అద్భుతంగా హెచ్చిస్తాడు. నేను విధేయత చూపిస్తే నన్ను అద్భుతంగా దేవుడు హెచ్చిస్తాడు. మీ తల్లిదండ్రులకు పిల్లలారా మీరు తల్లిదండ్రులు లోబడి ఉండే సబ్మిషన్, మీ దేవుడు మిమ్మల్ని అద్భుతంగా హెచ్చిస్తాడు. ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటారు, మీరు భూమి మీద దీర్ఘావిష్యవంతులు అవుతారు. ఇంత అద్భుతమైన విషయము, తిరుగుబాటు చేసే కుమారులుగా ఉండొద్దండి.
మీరు కుటుంబాల్లో తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఉంటే సరిచేసుకోండి, లేకపోతే సంఘాల్లో తిరుగుబాటు చేసే వ్యక్తులుగా తయారవుతారు. సంఘాలే కుటుంబాలు వస్తాయి. ఇది నాన్న కుటుంబాలన్నీ కలిసి రాగలిగిన స్థలమే సంఘం ఇది. కనుక దేవుడు ఈ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నప్పుడు ఇంప్లిసిట్ ఉన్న పాటను విధేయత నేర్చుకునే అలవాటు మనము కలిగి ఉండదుగాక. బీజే పాల గురించి ఒక సంఘటన చెప్తా. ఇవన్నీ ప్రాక్టికల్స్. బీజే పాల అంకులు నేరుగా సూటిగా ఈ మెసేజ్ చెప్పేటప్పుడు లైవ్లో ఉన్నా నేను ఇక్కడ, నేను బీజే పాల గారికి కూర్చుని చెప్తుంటే కింద కూర్చున్న వాక్యం విన్నా నేను. 1990 జరిగింది ఇది. అన్ని మీటింగ్స్ అయిపోయాయి. సోమవారం మీటింగ్ తీసుకున్నాడు, మేము భోజనం చేసి బండెక్కాల ట్రైన్, ఫ్యామిలీ ప్రేయర్ తీసుకున్నాడు ఆయన. భక్సింగ్ గారు కాషాయ వస్త్రాలు వేసుకుని ఈయన కాన్వికేషన్ జరుగుతుంటే పాటలు మంచి స్వరము సంగీత వాయిద్యాలు వింటే అబ్బా ఏంద్ర ఇక్కడ ఏదో జరుగుతుందంటే లోపలికి వచ్చాడు. వెనకలకు వచ్చిన వాక్యం విన్నాడు. ఎవరో చెప్పారు ఫలానా వ్యక్తి వచ్చాడండి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, తీసుకెళ్లారు. ఆయనతో మాట్లాడడం జరిగింది. వెంటనే భక్సింగ్ గారు 1 నెల పాటు ఆయనను ఉంచుకున్నాడంట. అయిపోయింది, మళ్ళీ 2వ దఫా వచ్చాడు. అప్పుడు కాశా వస్త్రాలు తీసేసి వైట్ అండ్ వైట్ వేసాడు ఆయనకి. ఆయన కూడా సూట్లు గుడ్డిచ్చారు. 2వ సారో 3వ సారో అనుకుంటాను అంకులు చెప్పగా విన్నా, ఒకనొకసారి ఏమన్నాడంటే బీజేపాల్ నువ్వు ఇంటి పైకి వెళ్ళి గడ్డి పీకు అన్నాడు ఆయన. ఏమన్నాడు, ఇంటి పైకప్పు మీదకి వెళ్ళి గడ్డి పీకు, వర్షం పడింది అంటే ఫైర్ అయినాడంట. అట్లే మాట వినలేదు. ఇది నేను సోన్సో నార్త్ ఇండియా నుంచి కాశ్మీర్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను కూడా సాధు సుందర్ సింగ్ వలె వాక్యాన్ని ప్రకటిస్తూ నేనొస్తే ఈయన నన్నేంది ఇంటి పైకప్పు మీదకి వెళ్ళి గడ్డి పీకమంటాడు అన్నాడా అనుకున్నాడు ఆయన. గడ్డి పీకల 2 టైమ్స్ చెప్పాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత భక్సింగ్ గారే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాడంట. పైకి వెళ్తుంటే ఈయనకు ఎందుకురా ఈయన పై స్ట్రైక్ కాలేదు ఆయనకి. సరే ఈయనతో పాటు నేను కూడా వెళ్దామని ఈయన అనుసరించాడు. పైకి పోయి భక్సింగ్ గారు ఏం చేస్తున్నాడంటే గడ్డి పీకుతున్నాడు. అప్పుడు స్ట్రైక్ అయిపోయింది. అరే ఒకప్పుడు చెప్పాడు దైవజనుడు, నేనేం చేయలే వెళ్ళా. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఏం యుద్ధం లేదు, పోట్లాట గొడవ రభస రచ్చ ఇలాంటివన్నీ ఏం లేవు. తానే వెళ్ళి ఏం చేశాడు, మెడ వంచి నడుము వంచి గడ్డి బిగుతున్నాడు. స్మాష్ అది ఆయన చెప్తూ ఒబీడియన్స్. యవనస్తులారా మీ జీవితంలో విధేయత నేర్చుకోండి. ఆయన చెప్పిన ఆ వృత్తాంతము నా మనసులో అట్లా వెళ్ళిపోయింది అంతే. ఎన్నోసార్లు ఆయన ఈ మాట చెప్తే ఆయన గుర్తొస్తారు. కొన్నిసార్లు యేసుప్రవార్ లాంటి దైవ కుమారుడే విధేయత చూపిస్తే మనకు ఉన్న టెక్కు మామూలుగా ఉండదు. ఏ గర్విష్టి హెచ్చించబడడు, గుర్తుపెట్టుకోండి. పాతాళానికి వెళ్ళిపోతాడు. అపవాదం ఎందుకు పోయాడు? గర్వం అంతే. ఏ గర్విష్టిని దేవుడు హెచ్చించాడు? గర్వం దేన్ని బట్టి? అరే గర్వించాలంటే అతిశయించడం. మనకంటే క్లాసికల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అపోస్తలైన పౌలు వస్తాడు. లిస్ట్ ఉంది, పెద్ద చాటభారం ఆయన గురించి. 3వ అధ్యాయం 5 నుంచి మొదలు పెట్టాడు ఫిలిప్పీలో. ఇంత చిట్టా ఉండి గలతీ 6:14 వచ్చేసరికి, అయ్యా నేను లోకముతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇకను క్షమించండి, నేను లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామను అని చెబుతూ, ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, నేను సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించదు. వాట్ ఎ కమిట్మెంట్! దేని అతిశయం తీసేశాడు? మతం పోయింది. అరే నేను హెబ్రీడు అన్నాడు, యూదా మతం అన్నాడు, 12 గోత్రాల్లో బెన్యామీన్ గోత్రం అన్నాడు, 8 దినాన్ని సున్నతి పొందిన వాళ్ళు అన్నాడు, పరిశీలి అన్నాడు, గమలేల పాదాల దగ్గర నేర్చుకున్నాను అన్నాడు, ధర్మశాస్త్రం నీతి విషయం అనిందుడని అన్నాడు. ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఏమన్నాడు? నా అతిశయము క్రీస్తే. ఏ అతిశయము లేదు. అలాంటి గొప్ప దైవజనునికి అతిశయం లేకపోతే మనకెందుకు అతిశయము? ఇంత చదువు చదువుకుంటే చాలు మనం కనబడవు కళ్ళు, ఇంత శాలరీ డ్రా చేస్తే చాలు కనబడవు మనకు. రేపని గ్లాస్ పెట్టి పోతా ఉంటాం కదా చూసి చున్నట్టుగా, పెట్టుకోవద్దని కాదు సారిటస్సే. అంటే మన దృక్పథము, మన యాటిట్యూడు పెరిగిపోతూ ఉంది. ఎంతోమందిని చూశాను నేను నా కళ్ళ ముందు. నేను ఇవన్నీ ప్రాక్టికల్స్ చూసి మనుషుల స్థితిగతులను ఎరిగి అంచనా వేసి మీకు చెప్తున్నా. వద్దు, ఇలాంటి జీవితానికి వద్దు, వెళ్ళొద్దండి. కనుక వారిని ప్రోత్సహిస్తూ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘ నాయకత్వానికి తిరుగుబాటు
సంఘ పెద్దలుగా బాధలైన వారు ఎవరైనా చెబితే ఇంప్లిసిట్ ఒబీడియన్స్ నేర్చుకుంటే మీరు దీవించబడతారు. నేను ఎరుగుదును 28 ఏళ్ళగా ఏ సంఘ నాయకుడు ఏ దేవుని సేవకుడు నా మీద రిమార్క్ లేదు. అది నా టెస్టిమనీది. అవుట్ ఆఫ్ 28 లాంగ్ ఇయర్స్ ఎక్కడైనా క్రీస్తుకు వ్యతిరేకంగా ఏదైనా చెప్తే తప్ప నా తెలిసి అలాంటివి ఏమీ లేవు. నేను చెప్పాను మా యూత్ లీడర్కి కడపలో, నన్ను నిర్దాక్షిణ్యంగా నా విషయం వ్యవహరించండి. నిర్దాక్షిణ్యంగా నా విషయం ఎక్కడైతే తప్పు చేస్తున్నానో లైన్ దాటుతున్నానో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించని అన్న నేను ఈ మాటనే చెప్పాను. నేను ఆయన నిజంగా ఆశ్చర్యపోయాడు. ఆయన ముందు నేను పరిచయం చేస్తున్నప్పుడు ఎంత సంతోషించాడు ఆయన. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. నాకు అనిపిస్తుంది మేము ఎక్కడ ఎస్పీజీ ఎక్కడ హెబ్రోను, మా తల్లిదండ్రులు ఏమైనా నాయకులా, సంఘ పెద్దనా, సేవకుడా, మా నాన్న, అసలు మేము ఏమి కాము. వీఆర్ నథింగ్, జీరో. ఎప్పుడు పడుకున్నా కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తాయి. ఏదైనా మేలైన స్థలము ఒక ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది నేను ఎవరిని ప్రభువా, కాలి నడక నడుచుకుని పోయే నన్ను పరిచయం కోసం వేరే రాష్ట్రాలకి తీసుకెళ్ళడానికి ఈ సాధనలను తీసుకెళ్తున్నాను, నేను యోగ్యుని కాదయ్యా. నేను వచ్చిన మొదటి స్థలం నాకు తెలుసు, మొదటి స్థితి నాకు తెలుసు. నేను గర్వించను. ప్రభు ఇంతనే నమ్మదగిన వాడు. అందుకే నీకు నాకు పాఠాలు గుణపాఠాలు నేర్పించే సంఘ నాయకత్వం మాట విని లోబడాలి. అప్పుడు వారు ఆనందంగా పనిచేస్తారు. దుఃఖము ఏడుపు వారు కలిగించొద్దండి. మనము దుఃఖపడిన పర్వాలేదు, ఎవరు దీవిస్తారు. ఎంతోమంది తెలుసండి నాకు దైవజనుల మొదటిత నేను చెప్పలేదు. ఒక మాట మధ్యాహ్నం మేము బ్రదర్స్తో మాట్లాడుతూ వస్తాం. గొప్ప గొప్ప దేవుని సేవకులకు అందరికీ పరిచయం చేశారు.